మునుగోడుకు వచ్చిన మునుగోడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలబడి కల్వకుంట్ల కుటుంబస్తులు, కల్వకుంట్ల కవిత, కేటీఆర్ వాళ్ళు ఎట్లా అక్రమాలకు పాల్పడ్డారు, వాళ్ళ స్కాములు అన్ని అక్కడ ప్రదర్శన చేస్తున్న వాళ్ళ ఫోటోలు డాక్యుమెంట్స్ అన్ని చేస్తుంటే కల్వకుంట్ల కవిత గుండాలు ఆమె నా ఫోన్ ట్రాక్ చేసి మునుగోడుకు వచ్చేది పసిగట్టి వాళ్ళ గుండాలను నా మీదికి పంపి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆడ ప్రజలు నాకు మా బహుజన సోదరులు ఆడ ప్రజలు అందరూ మా మద్దతుగా నిలిపినారు. కానీ పోలీసులు పొద్దుగాల 9 గంటలకు అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ మునుగోడు పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. పెట్టి ఇప్పటి వరకు వాళ్ళు ఎస్ఐ చేయవచ్చు 5 నిమిషాలు 5 నిమిషాలు చెప్పుకుని కూసబెట్టినారు. అంటే కల్వకుంట్ల కుటుంబము అరాచకాలు ఎట్లా నడుస్తున్నాయి తెలంగాణలో. నేను ఏం చెప్పిన ప్రజలకు, తెలంగాణ వచ్చినాక ఇక్కడ ఉన్న పుట్టిన బిడ్డకెళ్ళి మొదలు పెట్టి కాటికి పోయే ముసలైన వరకు ఈ రోజు ప్రతి మనిషి 120,000 అప్పు ఉందని చెప్పి నేను ప్రజలకు తెలిపిన. అది తప్ప అంట, 10 కోట్ల లీటర్ల మందు తాగిపించినారు ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకు అని చెప్పి చెప్పిన. అది తప్ప అంట, తాగొచ్చు తప్పేముంది అని అంటారు. ఇల్లు కట్టుకోవచ్చు తప్పేముంది అంటారు. కల్వకుంట్ల కవిత దోసుకోవచ్చు, ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు తప్పేమది. వాళ్ళు తప్పుకొని కానీ మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కట్టలే కదా. ఈ రోజు సెక్రటరియట్ కు అంబేద్కర్ భవన్ అని అంబేద్కర్ సెక్రటరీ పేరు పెట్టంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ మా బతుకులు మారతాయా, తెలంగాణ రాగానే మీ బతుకులు మారా, మా బతుకులు మారినాయా? ఈ రోజు 1900 మంది విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళ బలిదానాల పైన వాళ్ళ పునాదుల పైన ఇలా కల్వకుంట్ల కుటుంబము వాళ్ళ రాజభవనాన్ని రాజభోగాన్ని నిర్మించుకున్నారు. దాని గురించి ఈ రోజు ఉన్నాం. ఈ రోజు నేను ఇదే పోలీసుల నిరాహార దీక్ష చేస్తున్నా. వాళ్ళు అనుకుంటున్నారు, అందరి లెక్క అనుకుంటున్నారు నన్ను, నేను ఇవాళ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళు బలవంతంగా పంపిన నేను బయటికి పోయాను. వాళ్ళు ఎట్లెట్లా అరెస్ట్ చేసినా నేను తెలిపాలి. ఇది ప్రజాస్వామ్యం, డీజీపీ గారు మీరు జవాబు చెప్పాలి నాకు. డీజీపీ గారు తెలంగాణ ఇచ్చింది ఎందుక అంటే, ఇది కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ దాడిగా చూడొచ్చా, కేవలం మీ పైన వ్యక్తిగతంగా దాడి చేశారని చెప్పేసి అనుకోవచ్చా? ఈరోజు ఏదేమున్నా అంటే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని, అఖిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని, మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఒక ఉమ్మడి రాష్ట్రానికి నేను కేబినెట్ ర్యాంక్ హోదా పదవి చేసుకొని నాతోని మీరు వ్యవహరించే తీరు ఇదా? ఇదా ఈ విధంగా ప్రజాస్వామ్యాల? మీ దొంగలు అని చెప్పొద్దా, దొంగను దొంగ అని చెప్పొద్దా? దొంగను పలకలు పెట్టి పోలీసులు నిలబెడతారు కదా, ఫోటోలు పెడతారు కదా, మరి మీరు దొంగలు కాదా? మీరు దొంగలు అని చెప్తే తప్పేమున్నది? మీరు దొంగలు అని చెప్తే తప్పేమున్నది? ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇది నేను ప్రజాస్వామ్యంలో ఉన్నామని నేను అనుకుంటలేను. ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో కాబూల్లోనో పాకిస్తాన్లో ఉన్నట్టుగా నాకు ఫీల్ అవుతుంది. పొద్దుగాలు తీసుకొచ్చింది ఇప్పటిదాకా కనీసం మంచినీళ్ళు కూడా లేదు. అటువంటి పరిస్థితులు నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ దీక్ష కొనసాగుతా.